మా ఊరిలో లేని జూదం లేదు. ఏకాట దగ్గర నుంచి కోడపందాలు, నాటుసారా బట్టీలతో పాటు గంజాయి వరకు మా గ్రామంలో అన్ని చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతాయని సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్సీపీ సర్పంచ్ జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసాపురంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతాయని, అప్పుడు పోలీసులు పట్టించుకోరని, న్యాయం కోసం ర్యాలీలు చేస్తే హౌస్ అరెస్ట్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇవన్నీ మానేసి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని సర్పంచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి సర్పంచ్ చెప్పిన చట్ట వ్యతిరేక విషయాలపై జిల్లా పోలీసు అధికారులు ఎంక్వైరీ చేస్తారా? దీనిపై పోలీసులు ఎలా స్పందిస్తారో ప్రజలు ఆసక్తిగా వేచి చూడాలి. దయచేసి వాళ్ళు మేము చెప్పాల్సింది ఏంటంటే, పోలీసు వారికి అందించుకుంది ఏంటంటే, మా ఊర్లో జోగం జరుగుతుంది, కోడి పందాలు జరుగుతాయి, ఏట్లాట జరుగుతాయి, పేకాట జరుగుద్ది, గుండాట జరుగుద్ది, అన్నీ జరుగుతున్నాయి. కానీ ఏనాడు కూడా కనీసం తాకు గంజాయి ఇక్కడ గంజాయి రవాణా జరుగుతుంది, గంజాయి ఎక్కువ వినియోగం జరుగుతుంది ఇక్కడ. అలాగే నాటుసారా బట్టీలు ఇవన్నీ ఉన్నాయి. కానీ కనీసం ఈ డిపార్ట్మెంట్లు ఎవరు కూడా వీళ్ళకి చేయం పుట్టినట్టుగా ఉండలేదు. హై స్కూల్లో మా హై స్కూల్లో మొత్తం పనిచేసి 4 అడుగుల కార్యక్రమంలో జగన్ రైతు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా దాన్ని అధినాగరించడం జరిగింది ఆ స్కూల్స్ని. కానీ ఆ స్కూల్స్ని కూడాను ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా వాళ్ళు ధ్వంసం చేసినా కానీ ధ్వంసం చేసిన ఇచ్చమ్మగారితో మా స్కూల్ ఇచ్చమ్మంతో మేము కంప్లైంట్ పెట్టించినా కానీ పోలీసులు పట్టించుకున్న పాపను పోలేదు. కనీసం నేను వెళ్ళి స్వయంగా పోలీసు చెప్పినా కానీ పట్టించుకున్న పాపను పోలేదు. మరి ఈ రకంగా గ్రామాన్ని పట్టించుకోకుండా అంటే మా గ్రామానికి పోలీసులుగా ఉన్న కక్ష ఏంటో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఈరోజు కూడా మేము చెప్పాల్సింది ఏంటంటే, గ్రామంలో లాండ్ ఆర్డర్ని ధ్వంసం చేయటం కోసం కొన్ని